కాలగమనంలో రైతులను నవీన బాటలో నడిపించేందుకే రైతు వేదికలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం గర్రపెల్లిలో 22 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రైతు వేదికను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రైతాంగానికి సాగునీరు ఉచిత విద్యుత్ రైతు బంధు పలు సంక్షేమ పాలకు 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల్లో కనీసం మద్దతు ధర ఎక్కడా ప్రకటించలేదని వ్యవసాయ రంగ నిపుణులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కనీస మద్దతు ధర చెల్లింపు కేంద్రం చేతిలో ఉంది, ధాన్యం ఎంత మేర కొనుగోలు చేయాలన్నది కూడా ఎఫ్సిఐ చేతిలో ఉందన్నారు. నూతన చట్టాల ద్వారా కేంద్రం ఎఫ్సిఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదని ఈసారి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని స్థానిక నేతలు రైతు నాగరితో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జడ్పీ వైస్ చైర్మన్ రేణుక, అదనపు కలెక్టర్ దీపక్ కుమార్, సర్పంచ్ వీరోగని సుజాత రమేష్ గౌడ్, ఎంపీపీలు బాలాజీరావు, స్రవంతి, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, ఎంపీడీసీ పులి అనూష, ఉప సర్పంచ్ మహేందర్, జడ్పీడీసీలు, సర్పంచులు, ఎంపీడీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు, గౌరవనీయులు పుట్ట మధుకర్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారికి, దీని మీద ఇంత మనసు కరిగించి దేశంలో ఏడలేనటువంటి విధానాలను తీసుకొని వచ్చి వ్యవసాయ మంచిదే సర్ప్రైజ్ చేయదు ఎప్పుడు వినాలి వాళ్ళు. కాలగమనంలో రైతుల్ని ఒక బాట పట్టించాలి. ఈ బాట నవీన బాట. రైతులు తమకు తాము చర్చించుకొని ఆయా ప్రాంతాల్లో అక్కడి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ పంట వేస్తే లాభం వస్తుంది అంటే ఆ పంట వేసుకునే స్థితి వస్తే రైతులకు మార్కెటింగ్ సులభం ఉంటుందని చెప్పి ముందు చూపుతో మనం ఆలోచన చేసి ఇక్కడ దాకా వచ్చినాం. మనకంటే 6 రెట్లు జనాభాలో కానీ దాదాపు విస్తీర్ణంలో కానీ పెద్దగా ఉండేటట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి దాంట్లో చారాల వంతు కూడా ఖర్చు పెడతలేదు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. 30 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంటు తెలంగాణ రాష్ట్రం ఇస్తుంటే, ఇంత చిన్న రాష్ట్రం, ఇంత కొత్త రాష్ట్రం ఇస్తా ఉంటే మనకంటే 6 అంతల పెద్దదైనటువంటి రాష్ట్రం 60-70 ఏళ్లుగా వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రంలో ఇలా ఉచిత కరెంట్ లేదు. అక్కడ ఇప్పటికీ కూడా ఆయిలింగ్ అండ్లే దిక్కు ఆ రాష్ట్రంలో. ఇంత పొడుగు అంత పొడుగు మాట్లాడే వాళ్ళు నిర్ణయాలు చాలా మంది అయినారు కదా. అటువంటి వాళ్ళు రైతాంగానికి చెప్పాలి, మీరు ఏలుతున్న రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలోనైనా ఈ రైతు బీమా అమలు చేస్తున్నారా, ఒక్క రాష్ట్రంలోనైనా ఈ రైతు బంధు లాంటిది అమలు చేస్తున్నారా, ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా, ఇలా మహారాష్ట్రలో ఇచ్చినా, తమిళనాడులో ఇచ్చినా, కర్ణాటకలో ఇచ్చినా కూడా 7 గంటలు 8 గంటలు మాత్రమే ఉచిత కరెంటు, మిగతా దానికి మళ్ళీ బిల్లు పడుతుంది, కరెంటే ఇయ్యరు. మీరు అనుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా రైతులు. తెలంగాణలోనే ఇట్లా ఉంది, కేసీఆర్ ఆలోచించినందుకే ఇట్లా ఉంది, కొట్లాడి రాష్ట్రం తెచ్చినందుకే ఇట్లా ఉంది. ఇది ఒక సాధ్యం కాదు. అది ప్రధానమంత్రి సమ్మాన యోజన కింద మనం మొదలుపెట్టిన ఏడాదికి వాళ్ళు మొదలుపెట్టి 6000 రూపాయలు రైతాంగానికి, 5 ఎకరాల లోపు ఉండాలి, కుటుంబంలో ఎవరు ఉద్యోగి కావద్దు, ఆర్థికాయం ఎక్కువ ఆదాయం లేనటువంటి వాళ్ళు 3 కంతులల్లా 130 షరతులతోన 2001 వేస్తే ఓ చాలా గొప్ప వేసినామని మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కొనుగోళ్ళు అనేది ప్రభుత్వం నిరంతరం చేయలేదు, ఇది ప్రభుత్వం చేసే పని కాదు, ప్రభుత్వం రైతాంగానికి అన్ని అందుబాటులో పెట్టి బలోపేతం చేయడానికి, వాళ్ళు సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తుంది, ప్రోత్సాహిస్తుంది. కానీ పంటలు వచ్చినాక కొనడం అమ్మడం చేయడం అనేటువంటిది వ్యాపార సంస్థ కాదు, మనం చేయలేమనేటువంటి మాట ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది అన్నాడు. అదే మాటకు మనం కట్టుబడి ఉన్నాం. ఆపదలో ఉన్నప్పుడు చేయాల్సిన పని,
देश अम्मकोवाले एंत को पदा चटते कड़प नौपेमी वानकाल पड़ने मकल यानी वानकाल पड़ने कंद एवं प्रभुत्म इधर मट इच्छी उदो వాటి వరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. వరికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మనం సొంతంగా ఏం పెట్టాం, ఎఫ్సిఐ ఇస్తాదా లేదా మనకు తెలియదు. ఒకవేళ ఎఫ్సిఐ ఇస్తే ఏం మందం ఇస్తుందో తెలియదు. ఎఫ్సిఐ పర్మిట్ చేసిన ఆమందానికే ఉంటాయి తప్ప మిగతా క్వాంటిటీకి ఉండవు. కాబట్టి ఇదంతా కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు డిప్లొమా కోర్స్ అడుగుతున్నారు, ఇంకేం కావాలనో యూనివర్సిటీ వాళ్ళు ఎందుకంటే అకాడమిషియన్స్ అధ్యయనం చేసి చెప్పాలది, రీసెర్చ్ వాళ్ళు అధ్యయనం చేసి చెప్పాలా, నేనుగా మాట ఇవ్వడానికి రాదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ అధ్యయనం చేసి ఇది చేయవచ్చు అంటే నేను 100 రూపాయలు మీకు చేసి పెడతాను. మరి మార్కెట్ లో హెచ్చుతగ్గు లేకుండా రైతు దోపిడి గురి కాకుండా ఉండే పరిస్థితి ఉంటది. మరి దాని కొరకు గాను మరి రైతులందరూ కూడా సమైక్యంగా ఉండాలి. వారికి మరి కూర్చొని మాట్లాడుకోవటానికి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఒక వేదిక అవసరం ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వేదిక నిర్మాణం కొరకు చేయటం జరిగింది. రైతులందరూ కూడా ఈ వేదిక వద్ద చేరి మరి అందరూ కూర్చొని మాట్లాడుకొని మరి ఆ ధరల విషయం కావచ్చు, నూతనమైన ఆవిష్కరణలు కావచ్చు, మరి వ్యవసాయ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, పండే పంటలు కావచ్చు, పంట మార్పిడి కావచ్చు, ఇటువంటి ఆరోగ్యకరమైన అంశాలన్నీ కూడా మరి చర్చించుకొని మాట్లాడుకొని ఈ రైతు ఒక రైతే రాజు అనేటువంటి ఒక నాన్న నిర్ణయం ఆలోచిస్తూని మరి ఇవన్నీ గొప్ప ఆలోచన చేసి ఈ రైతు వేదిక నిర్మాణం కొరకు చేయడం జరిగింది. రైతు వేదికలు కర్షక దేవాలయాలు, అది హెడ్డింగ్. రైతు వేదికలు కర్షక దేవాలయాలు. ఎందుకు కర్షక దేవాలయాలు అంటే రైతుల సమస్యలను అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఒక చోట కూర్చొని వారి యొక్క భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ప్రణాళికను రూపొందించదే ఈ దేవాలయం. కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మధ్యలో దానికి హెడ్డింగ్ కర్షక దేవాలయాలు అని పెట్టడం జరిగింది.